తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. వెలుపల కూడా క్యూ లైన్ భారీగా పెరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. భక్తుల రద్దీ కొనసాగుతుంది. తమిళాలకు ముఖ్యమైన పెరటాసి మాసం ప్రారంభం కావడంతో శ్రీవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. మరోవైపు ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం ఉండడంతో ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభమైంది. దీంతో సర్వదర్శనం భక్తులు స్వామివారి దర్శనం కోసం దాదాపు 15 గంటల పాటు వేచి ఉండవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రస్తుతం మనం శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్ళేటటువంటి క్యూ లైన్. అదేవిధంగా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపలకు వస్తున్నటువంటి క్యూ లైన్ కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వామివారి దర్శనార్థం ఈ నెల రోజుల పాటు ప్రధానంగా తమిళ భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. ప్రతి ఏటా కూడా ఈ పెరటాసికి సంబంధించినటువంటి మాసంలో 4 శనివారాలు వస్తాయి. ఈ శనివారాలలో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తమిళనాడు నుంచి కూడా తరలి వస్తుంటారు. మరోవైపు స్వామివారి దర్శనం కోసం ఈ మాసం అంతా కూడా తమిళ భక్తులు ఎక్కువగా తిరుమలకు తరలి వస్తుండడంతో తిరుమల పూర్తిగా కూడా భక్తజన సంద్రంగా మారిపోతుంది. ఈయన చేపల పెంపకం చేసేవారికి చేపల సీడ్ ను సప్లై చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మరోవైపు వారం రోజుల్లో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. దీంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో కూడా తిరుమలకు భక్తుల తాకిడి ఇదే స్థాయిలో కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. బ్రహ్మోత్సవాల సమయంలో మరింత ఎక్కువగా కూడా భక్తుల సంఖ్య ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతో స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులతో తిరుమల అంతా కూడా కిటకిటలాడుతూ ఉంటుంది. అందుకు అనుగుణంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న కంపార్ట్మెంట్లు అన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 11 గంటల నుంచి కూడా సర్వదర్శనం ప్రారంభం కావడం, మరోవైపు ఇవాల్టి రోజుకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా 25,000 నుంచి 15,000కు కుదించారు. వాటిని ఆన్లైన్ ద్వారా భక్తులకు విక్రయించడం కూడా పూర్తయింది. సాధారణంగా కూడా ప్రతినిత్యం 25,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా టీటీడీ విక్రయిస్తుంది. ఇవాల్టి రోజు శ్రీవారి ఆలయంలో దర్శనాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో వాటి సంఖ్యను కూడా కుదించడం జరిగింది. 15,000కే పరిమితం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా పూర్తిగా రద్దు చేశారు. స్వామివారికి ప్రతి మంగళవారం రోజున నిర్వహించేటటువంటి ప్రత్యేక సేవ అయిన అష్టదళపాద పద్మారాధన సేవను కూడా టీటీడీ రద్దు చేసింది. ఆలయంలో గర్భాలయం నుంచి కూడా మహాద్వారం వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి ఏటా కూడా 4 సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం, ఆనివార ఆస్థానం, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ముందు వచ్చేటటువంటి మంగళవారాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా వచ్చే మంగళవారం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాల్టి రోజున ఈ కోయిలాళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే సమయం కూడా పెరిగినటువంటి పరిస్థితి. నిన్నటి రోజు సాయంత్రం నుంచి కూడా క్యూలైన్లోకి భక్తులను అనుమతించడం టీటీడీ నిలిపివేసింది. తిరిగి ఇవాళ ఉదయం నుంచే క్యూలైన్లోకి భక్తులను అనుమతించడం ప్రారంభించింది. దీంతో ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న కంపార్ట్మెంట్లు అన్నీ కూడా పూర్తిగా నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనంలోకి భక్తుల వేచి ఉండవలసిన కంపార్ట్మెంట్లు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతుందని చెప్పి కూడా టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఈ మాసమంతా కూడా స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులతో తిరుమల కిటకిటలాడుతూ ఉండేటటువంటి పరిస్థితులే ఉన్నాయి. స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా టీటీడీ దృష్టిలో ఉంచుకొని బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ప్రత్యేక దర్శనాలు అన్నీ కూడా రద్దు చేసింది. కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. సర్వదర్శనం భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లో వేచి ఉండవలసిన అవసరం లేకుండా బ్రహ్మోత్సవాల సమయంలో ఈ నిర్ణయాన్ని టీటీడీ తీసుకోవడం జరిగింది. టీటీడీ చరిత్రలోనే ఇది ప్రప్రథమంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా కూడా భావించవచ్చు. సర్వదర్శనం భక్తులకు మాత్రమే దర్శనాన్ని కల్పించేటటువంటి అవకాశం ఈ బ్రహ్మోత్సవాల సమయంలో జరగబోతుంది. ఇక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్లు జరిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే తిరుమలలో కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ దృశ్యం నెలకొన్న పరిస్థితుల్లో కెమెరా పర్సన్ రావంతో మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల. ఈయన చేపల పెంపకం చేసేవారికి చేపల సీడ్ ను సప్లై చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.